ప్రొడక్షన్ టిఆర్ అలియాస్ సింబు అభిమానులకు విజువల్ ట్రీట్ అందించడానికి సిద్ధమయ్యాడు. సుశీల్ తీరా దర్శకత్వంలో సింబు నటిస్తున్న తాజా సినిమా ఈశ్వరన్కు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్ నేడు విడుదలైంది. దీనిపై సింబు ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన సింబు బాగా లావుగా మారిపోయాడు. అయితే ఇటీవల సింబు లావు తగ్గేందుకు ఎంతో కష్టపడ్డాడు. దీంతో ఈ పోస్టర్ లో సింబు మళ్లీ మునుపటిలా సన్నగా కనబడ్డాడు. గుబురు గడ్డంతో తలగుడ్డ కట్టుకుని మెడలో తాచుపాము వేసుకుని సీరియస్ లుక్ తో కనిపిస్తున్నాడు సింబు. ప్రస్తుతం ఈ పోస్టర్ సింబు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. తమ హీరో మళ్లీ మునుపటిలా కనిపిస్తూ ఉండడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో ఈశ్వరన్ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. 2 గంటల్లోనే హ్యాష్ ట్యాగ్ పై 30,000 వరకు ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. సోషల్ మీడియాలో రిపబ్లిక్ టీవీకి విపరీతంగా మద్దతు పెరుగుతోంది. మహారాష్ట్ర సర్కార్ రిపబ్లిక్ ఛానల్ మధ్య వివాదం నేపథ్యంలో వేల మంది నెటిజన్లు రిపబ్లిక్ మీడియాకు అర్నబ్ గోస్వామికి అండగా నిలుస్తున్నారు. భారత్ లోని ప్రతి నేషనలిస్ట్ అర్నబ్ కు అండగా ఉండాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐఆమ్ రిపబ్లిక్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలోని పెంగ్విన్ గవర్నమెంట్ కు బుద్ధి చెప్పాలంటే రిపబ్లిక్ వంటి పవర్ఫుల్ మీడియా ఎంతో అవసరమని, భారత్ మొత్తం అర్నబ్ తోనే ఉందని నెటిజన్లు భారీగా ట్వీట్లు చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్ ట్యాగ్ పై దాదాపు 100,000 ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ను సైతాన్ తో పోలుస్తూ అక్కడి ముస్లింలు ఆందోళనలు చేపడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ సభలో మాక్రోన్ మాట్లాడుతూ ముస్లిం రాడికలిజం పెరిగిపోతోందని, దానిపై చర్యలు తీసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ముస్లింలు మాక్రోన్ కు వ్యతిరేకంగా సోమవారం భారీ ఆందోళనలు చేపట్టారు. మాక్రోన్ ను ఇస్లాం వ్యతిరేకిగా అభివర్ణిస్తూ అతడు సైతానని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మాక్రోన్ ను నిందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్ లో మాక్రోన్ ద డివెల్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్ ట్యాగ్ పై 50,000 పైగా ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. పాత్రలో నటిస్తున్న సూరారే కోట్రూప్ సినిమా ట్రైలర్ ఈ రోజు ఆన్లైన్ లో విడుదలైంది. దీనిపై సూర్య అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ట్రైలర్ అదిరిపోయిందని, సూర్యకు మరో హిట్ ఖాయమని అభినందనలు కూడా చెప్పేస్తున్నారు. ఈ సందర్భంలోనే సోషల్ మీడియాలో సూర్య ఫ్యాన్స్ తెగ హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా సూరారే కోట్రూప్ ట్రైలర్ అనే హ్యాష్ ట్యాగ్ ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. సూర్య తమ్ముడు కార్తీక్ కూడా ఈ హ్యాష్ ట్యాగ్ పై ఓ ట్వీట్ చేసి అన్నయ్య సూర్యకు శుభాకాంక్షలు తెలిపాడు. కేవలం గంటల వ్యవధిలోనే హ్యాష్ ట్యాగ్ పై 150,000 వరకు ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే పేరుతో విడుదల చేస్తున్నారు. దేశ విదేశాల్లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్ లో 40కి పైగా ప్రతిష్టాత్మకమైన అవార్డులు, ఎందరో విమర్శకుల ప్రశంసలు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. ఇదంతా ఓ సినిమాకు దక్కిన గౌరవం. బేటీ బచావో బేటీ పడావో నినాదంతో తీసిన టేల్స్ ఆఫ్ రైజింగ్ రాణి చిత్రం సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్ లో పోస్టర్ టేల్ ఆఫ్ రైజింగ్ రాణి అనే ట్యాగ్ తో వేల మంది నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. కొద్ది గంటల్లోనే ఈ ట్యాగ్ పై వేల సంఖ్యలో ట్వీట్లు పోస్ట్ అయ్యాయి.